చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షామీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా షామీకి చెందిన 5,551.27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఫిబ్రవరిలో విదేశీ మారకద్రవ్య చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణల మీద షామీపై ఈడీ దర్యాప్తు షురూ చేసింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 1,000 కోట్ల రూపాయలను తాజాగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్లో షామీ 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. అయితే భారత్లో వ్యాపారం నిర్వహిస్తూ విదేశాల్లో ఉన్న 3 సంస్థలకు 5,551.27 కోట్ల విలువైన విదేశీ మార్క ద్రవ్యాన్ని రియాల్టీ పేరుతో చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇక ఈ వార్త విన్న ఎంఐ మొబైల్స్ యూజర్స్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఇక భారత్లో ఎంఐ కథ ముగిసినట్లేనా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.